భయము భక్తి కలిగి వినయ భయ భక్తి అంటాడు. హల్లెలూయా. చూసారా, వినయం భయము భక్తి. చాలా మందికి భక్తి అయితే భలే ఉంటుంది. దేవుని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుని మాట నాతో ఈరోజు ఏం సెలవిస్తుందో, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, ఆయన కదా నేను లెక్కప్ప చెప్పాలి, ఆయన కదా నన్ను చూస్తాడు, నా ప్రవర్తన అంతా ఆయనకి కన్నులెదుటే ఉంది కదా, నేను ఆయన కన్నులెదుటే మెసులుకుంటున్నాను కదా, నా నేను మాట్లాడే ప్రతి మాట ఆయన చెవులు కనిపించింది, నా ప్రవర్తన ఆయనకు కనిపించింది. ఎందుకంటే ఆయన కన్నులు ఉన్నాయి, ఆయన వినడానికి చెవులు కూడా ఉన్నాయి. కనుక నేను భయము భక్తి కలిగి బ్రతుకుతాను, భక్తి భావంతో జీవిస్తాం. చూడండి, ఇలా ఉంటూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అన్నాడు. హల్లెలూయా. చూడండి, మీరు నేను మీరు రక్షింపబడినటువంటి వారమై ఉన్నాం. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఆ ప్రీతికరమైనటువంటిది పక్కన పెడితే సేవ చేయాలి అనుకుందాం. హల్లెలూయా. దాని తర్వాత చెబుతాను నేను, సేవ చేయాలి. కృప పొందినటువంటి మనము, కృప పొందిన మనము వినయముతో భయభక్తులు కలిగి దేవునికి సేవ చేద్దాం. హల్లెలూయా. ఈ సేవలో రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. మనకి దేవుడు ఎవరికి పని అప్పగిస్తారో ఆ పని చేయడం దేవుని సేవ చేయడం అంటారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పరోక్ష సేవ ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ ప్రత్యక్ష సేవ. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా సేవ చేస్తున్నాను, అనేకులకి కనిపిస్తాను నేను, అనేకులు నన్ను సేవకుడని గుర్తించగలిగారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు, ఎవరు గుర్తించలేదు, మీరు సేవకులని ఎవరికి తెలియదు, కానీ మీరు సేవకులని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. విగ్రహ స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమవుతుంది కదా, మీరు దేవుని సేవ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఏదైనా పని జరుగుతుందంటే పరోక్షంగా కష్టపడే బిడ్డలు, పరోక్షంగా ఏమండి మరి ప్రార్థన చేసే బిడ్డలు, పరోక్షంగా ఆత్మల సంపాదన కొరకు సువార్తను ప్రకటించేటువంటి వారు, అన్యజనులని ప్రభు సన్నిధికి నడిపించడానికి ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు ఏమండి, ఇంకా చెప్పాలంటే వారికి కలిగినటువంటి ఆస్తిపాస్తులలో, వారికి కలిగిన సంపాదనలో తీసుకొని వచ్చి దేవుని సేవ కొరకు సమర్పించేటువంటి వారు, వీరందరిని ఏమంటారంటే పరోక్ష సేవకులు. వీరి కనపడనటువంటి సేవకులు. హల్లెలూయా. వీరు కనపడనటువంటి సేవకులు. అందుకనే దావీదు గారు ఏమన్నాడంటే, యుద్ధములో పోరాడేటువంటి వానికి ఎలాంటి జీతమో సామాను దగ్గర ఆయుధాల దగ్గర కాపలా ఉన్నటువంటి వానికి కూడా అదే జీతము నిర్ణయించాడట. దావీదు దగ్గర నుంచి అది అమల్లోకి వచ్చింది. హల్లెలూయా. దావీదు కాలము నుండి అది అమల్లోకి వచ్చింది. యుద్ధములో పోరాడేటువంటి వాడు ఆ బాణాలు వచ్చి గుచ్చుకుంటా ఉంటాయి, లేదంటే ఆ వీటిలు వచ్చి గుచ్చుకుంటా ఉంటాయి. ఆడు ఎదురుగా వెళ్ళాలి, వారితో పోరాడాలి, రక్తము కారుచూ ఉండాలి, అవసరమైతే అందులో పడి చచ్చిపోవాలి. ఈడు ప్రత్యక్ష సేవకుడు, యుద్ధములో పోరాడేటువంటి సేవకుడు. కానీ ఇదే సేవకుడు శత్రువుని అంతమొందించాలి అంటే, శత్రువు యొక్క రాజ్యాన్ని కూల్చాలి అంటే, వెనకాల ఉన్నటువంటి వారు, వెనకున్నటువంటి వారు ఏం చేయాలో తెలుసా, వారు ఆయుధాలను కాపాడేటువంటి వారుగా ఉండాలి. వారు సిద్ధపరిచిన కత్తులు, వారు సిద్ధపరిచినటువంటి ఈటెలు, వారు సిద్ధపరిచినటువంటి విల్లులు, బాణాలు, అర్థమవుతుంది కదా, వీటన్నిటిని కాపలా కాయాలి. ఎందుకంటే శత్రువు ఎప్పుడైనా ఏం చేస్తాడంటే మన సైన్యానికంటే ముందు ఆయుధాలను పాడు చేస్తాడు, ఆయుధశాల మీద దాడి చేస్తాడు. ఆయుధశాల కానీ వాడు దోసుకున్నాడంటే మన ఒట్టి చేతులతో ఏమీ చేయలేము. ఆయుధాలన్నీ పోయినాయి అనుకోండి, మనం ఏమి చేయలేం. అందుకని ప్రాణాలకు తెగించి ఆయుధాల దగ్గర కూడా కొంతమంది కాపలా ఉంటారు. వీరు పరోక్ష సేవకులు. ఇంకా చెప్పాలంటే యుద్ధములో పాల్గొని వచ్చిన తర్వాత, వారి గాయాలు కట్టేటువంటి వారు పరోక్ష సేవకులు. హల్లెలూయా కదా. వాళ్ళు గుడారంలో పడుకుంటారు, ఆ నొప్పులు వస్తూ ఉంటాయి, ఒళ్ళంతా వాసిపోయి ఉంటుంది, ఆ పచ్చి బ్లడ్ అలా గాయాల నుంచి వస్తూ ఉంటుంది, ఆ గడ్డలు గడ్డలుగా ఉన్నటువంటి ఆ రక్తం అంతా శుభ్రంగా తీసి వారిని శుభ్రపరిచి ఆ వేడి నీళ్ళతో శుభ్రపరిచి ఏమండి
ఇంకా ఆ నూనె రాసి వారి గాయాలు కడుతుంటారు యుద్ధములో పాల్గొన్నటువంటి వారికి. వారు ఈ సైనికులని అలాగూ వారు రక్షించుకోలేకపోతే వీరు శత్రువు వీరిని వీరి భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోయి వారి బానిసలుగా చేసుకుంటారు. పోరాడేటువంటి వానికి గాయాలు అవుతాయి, యుద్ధములో పోరాడేటువంటి వానికి గాయాలు అవుతాయి. ఆ గాయాలు కట్టేటువంటి వారే గుడారంలోనికి వచ్చిన తర్వాత పరోక్షంగా సేవ చేసేటువంటి వారు. ఇది మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. మేము సువార్తను ప్రకటిస్తాం. సాతాను యొక్క రాజ్యాన్ని కోల్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం, అంటే వాని చేతిలో ఉన్నటువంటి బిడ్డలను విడిపించడానికి రకరకాలైనటువంటి బరువులు భారాలు మా మీద పడుతూ ఉంటాయి. మా బరువుని తేలిక చేసేటువంటి వారు ఎవరంటే పరోక్షంగా సేవ చేస్తున్న మీరు. హల్లెలూయా. పరోక్షంగా సేవ చేస్తున్నటువంటి మీరు మా బరువుని తేలిక చేసేటువంటి వారు. ఇప్పుడు నేను 100 కేజీలు బరువు ఎత్తుకున్నాను అనుకో, ఎవరైనా వచ్చి ఒక 5 కేజీలు మూట తీసేసుకుంటే నాకెంత మిగిలింది? 75. ఇంకొక మహాతల్లి వచ్చి అన్న నేను ఇంకొక 10 కేజీలు మోస్తానంటే నాకెంత బరువు మిగిలింది? కేవలం ఇంకా 65 మిగిలింది. ఇంకా ఎవరైనా వచ్చి ఇంకొక 15 కేజీలు బరువు ఎత్తుకున్నారంటే నాకు 50 కేజీలే మిగిలింది. చూసారా? ఒకసారి మీరు అలా 100 కేజీలు మొయ్యాలంటే ఆ మనిషి ఎంతో దూరం నడవలేడు, ఎంతో దూరం దాన్ని కొనసాగించడం కష్టమైపోయింది. మనం ఎంత దూరమైన నడవాలి అంటే ఎంత లాంగ్ ఎంత భారమైన భరించి ఎంత దూరమైనా దీన్ని సేవా బరువుని మొయ్యాలంటే కనీసం ఒక 10 కేజీలు బరువు మోసేటువంటి వారు సంఘములో అవసరమై ఉన్నారు. అర్థమవుతుందా? అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నీ వంతు నీ బరువు ఏమైనా మొయ్యగలుగుతున్నావా? సేవా బరువుని చాలా ప్రశాంతంగా దేవుని మందిరానికి వస్తున్నావు, సరదాగా కూర్చుంటున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఈ సేవలో నీవేమైనా 1-5 కేజీల బరువు అయినా నీ తల మీద ఎత్తుకున్నావా? 1-5 కేజీల బరువు అయినా నువ్వు మొయ్యగలుగుతున్నావా? ఎందులోనైనా నీకు ఒక బరువు అనేటువంటిది నీ మీద భారం భరిస్తున్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇది నా మీద ఒక పెద్ద బరువు ఉందనుకోండి, ఈ బరువు నేనంతా మొయ్యలేను. మీకు తెలుసో తెలీదో, మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీకి గెలుపు వచ్చిందట. మోషే చేతులు బరువెక్కి దించుతున్నాడు, మొయ్యలేకపోతున్నాడు. చేతులు ఎలా పెట్టండి? కాసేపు పెట్టండి, ఒక 10 నిమిషాలు ఎలా పెట్టండి అమ్మా చూద్దాం. బరువెక్కిపోతాయి కదా, ఉంచలేము కదా, దించేస్తాడు. దించేసిన వెంటనే శత్రువు దాడి చేస్తున్నాడు ఇశ్రాయేలీ మీద. అమాలేకులు నిర్దాక్షిణంగా ఇశ్రాయేల్ ప్రజలను చంపేస్తున్నారు, లేదంటే వారిని ఓడిస్తున్నారు, నిలవలేకపోతున్నారు శత్రువు ఎదుట. చేతులు దించిన వెంటనే అప్పుడు హూరు అహరోన్ అనేటువంటి ఇద్దరు సేవకులు వచ్చి ఆయన చేతులు కిందకు దిగకుండా ఆ చేతులు బరువును వాళ్ళు మోసారట. హల్లెలూయా. అప్పుడు మోషే అలా వారి మీద అలా చేతులు ఉంచి అలా ఉంటే ఈ 2 చేతులు బరువుని ఇటొకడు బరువు భరించడం వలన వారి జీవితంలో సామాన్యమైన పని కాదు, పరిచర్య అనేటువంటిది. ఇది ఒకరిద్దరు చేసేటువంటిది కాదు, పాస్టర్ గారు ఒకటి చేస్తే జరిగించేటువంటిది కాదు. మన యొక్క గురి, మన దర్శనం ఏమిటంటే ఏదో ఒక 100 మందో 150 మందో సంఘానికి వస్తే స్తోత్రం చెప్పుకునేది కాదు. మనం ఈ పట్టణాన్ని దేవుని కొరకు పట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే సాతాను చేతిలో ఉన్నటువంటి పట్టణస్థుల్ని విడిపించగలిగిన బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. దేవదూతకు కానీ ఈ బాధ్యతలు అప్పగిస్తే వెంటనే దేవదూత చెప్పొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళాడు, త్వరగా రాబోతున్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశించడు, నిత్య జీవాన్ని పొందుతాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షింపబడును అని దేవదూత 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. దైవజనుడితో పని లేదు. కానీ ఈ బాధ్యత క్రమం చూడండి, ఎవరి క్రమం వారిదే. దేవదూత దేవదూతే, దైవజనుడు దైవజనుడే. ఇది మనుషులకు అప్పగించిన బాధ్యత సువార్త, నీకు నాకు అప్పగించిన బాధ్యత సువార్త చెప్పడం. దేవదూతలకు అప్పగించలేదు బాధ్యత. అర్థమైందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే
దేవదూతలకు ఈ బాధ్యత అప్పగిస్తే ఎప్పుడో జరిగిపోయేదే పని దేవదూతలకు అప్పగించాల నాకు నీకు మనందరికి ఈ పనిని అప్పగించాడు ఏ పని ప్రీతికరమైన సేవ చేసే పని హల్లెలూయా పరిచర్య చేయకుండా పరిచర్య చేయకుండా దేవుని దగ్గర నుండి మెప్పు పొందడం అనేటువంటిది అసంభవం ఇది గుర్తుపెట్టుకోవాలి రక్షింపబడిన ప్రతి వ్యక్తి నాలుగు ఆత్మలనైనా సంపాదించే పరిచర్య చేయాల సంఘములో ఉన్నటువంటి ఆ సహోదరులకైనా ఏదో ఒక పరిచర్య చేయాలి సువార్త ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుల యొక్క చేతులు బలపరిచే పరిచర్య అయినా చేయాలి నువ్వు ఖాళీగా కూర్చొని పరలోక రాజ్యానికి వెళతాను అనుకోవడం నీ అంత తెలివి తక్కువ పని మరికెవ్వడకని లేదు గుర్తుపెట్టుకోవాలి హల్లెలూయా